వీరిలో గొల్యాతును చంపింది ఎవరు? ఏ సౌలు, బి యోనాతాను, సి దావీదు? కరెక్ట్ ఆన్సర్ ఇస్ సి దావీదు. గొల్యాతు ఫిలిస్తీయుడు. అతడు ఆరుమూల జైనుడు ఎత్తు మనిషి. అతడు నిలిచి ఇస్రాయేలు దండవారిని పిలిచి, యుద్ధ పంక్తులు తీర్చుటకై మీరెందుకు బయలుదేరి వచ్చి తిరి? నేను ఫిలిస్తీయుడును కానా, మీరు సౌలు దాసులు కారా? మీ పక్షముగా ఒకరిని ఏర్పరచుకొని అతని నా యుద్ధకు పంపుడి. అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసులమగుదుము. నేను అతను జయించి చంపిన ఎడల మీరు మాకు దాసులై మాకు దాస్యము చేయుదురు. ఈ దినమున నేను ఇస్రాయేలుల సైన్యములను తిరస్కరించుచున్నాను. ఒకరు నియమించిన ఎడల వాడును నేను పోట్లాడుదుమని ఆ ఫిలిస్తీయుడు చెప్పుచూ వచ్చాను. సౌలును ఇస్రాయేలులందరూ ఆ ఫిలిస్తీయుని మాటలు వినినప్పుడు బహుభీతులయ్యిరి. దావీదు, జీవముగల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు? ఈ ఫిలిస్తీయుని బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తము లేదు అని చెప్పి తన సంచులు చేయివేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసలతో విసిరి ఆ ఫిలిస్తీయుని నుదుట కొట్టాను. ఆ రాయి వాని నుదుట చొచ్చినందున వాడు నేలను బోర్లపాడాను. దావీదు ఫిలిస్తీను కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసలతోనూ రాతితోనూ ఆ ఫిలిస్తీని కొట్టి చంపాను.